కౌలు రైతులందరినీ ఆదుకుంటాం గుర్తింపు కార్డులు ఇస్తాం ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీ ఇది అధికారంలోకి వచ్చాక సగం మందికే గుర్తింపు కార్డులిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది ఆ సగం మందికైనా రుణాలు ఇచ్చిందా అంటే అదీ లేదు రకరకాల కొర్రీలతో వారిని ఊరించి ఉసూరు మనిపిస్తోంది పంట సాగు కోసం బయట అధిక వడ్డీకి అప్పులు చేసిన కౌలు రైతు తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు రాష్ట్రంలో పదహారు లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారని అంచనా వేసిన ప్రభుత్వం కేవలం ఎనిమిది లక్షల మందికే గుర్తింపు కార్డులిచ్చింది బ్యాంకుల నుంచి రుణాలు వస్తాయని గుర్తింపు కార్డులున్న రైతులు ఆనందపడ్డారు కానీ రుణాల మంజూరులో ప్రభుత్వం మెలికపెట్టింది భూ యజమాని సంతకం ఉంటేనే కౌలు రైతులకు రుణాలు మంజూరు చేస్తామని చెబుతోంది అనేక అపోహలు భయాలతో కౌలు రుణాల కోసం సంతకం చేసేందుకు భూ యజమానులు భయపడుతున్నారు బ్యాంకులు కూడా కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు అనేక కొర్రీలు పెడుతున్నాయి ఎన్ని డబ్బులు అవుతాయో లెక్కడు పెట్టుబడి కవులు కవులు ముంగలే కట్టించుకున్నారు పాటికేలు ఎకరానికి కవులు ఈ కవులుదారులు ఈ కవులుదారు స్కేలాప్ అయినా సిసిఆర్ కార్డులు మా ఊళ్ళో రెండు వందల ఇరవై ఐదు వచ్చినాయి ఈ రెండు వందల ఇరవై ఐదులో ఇచ్చింది ఎవరికాయ అంటే ఒక్క గ్రూప్కి ఇచ్చారు ఐదుగురికి లోన్ ఇక తిమ్మ వాళ్ళకి రైతు సంతకం పెడితేనే ఇస్తామంటున్నారు బ్యాంక్ వాళ్ళు మా ఊళ్ళో నలభై గ్రూపులు ఉండవు ఇదివరకి నలభై గ్రూపులు అసలు అప్పు లేరు మొత్తం కట్టేశారు కట్టేసినా ఇవాళ అయిందంటే మీ భూమి మీద రైతు ఎత్తుకుపోయాడు మీకు ఏమని మేనేజర్ అసలు దగ్గరకే రానిట్లు రానిట్లు అప్పుడు కవులుదారి పరిస్థితి అఘోఘోరంగా ఉంది కాబట్టి దీని గురించి ప్రభుత్వం కవులుదారులకి రుణం వచ్చే సౌకర్యంగా చేయాలని మేము కోరుకుంటాం రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల కార్లు వచ్చినాయి కానీ కౌలుదారులకు సంబంధించి లక్షలోపు మందికే రుణాలు ఇచ్చారు అట్లాగే దేవాలయ భూములకు సాగు చేసేది సుమారుగా మూడు లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు దాంట్లో కూడా లక్షలాది మంది కౌలుదారులు ఉన్నారు కానీ వాళ్ళల్లో కేవలం మూడు వేల మందికే దేవాలయ భూములు సాగు చేసే వాళ్ళ కార్డులు వచ్చినాయి అంటే కార్డులు ఇచ్చిన దానికి రుణాలు ఇచ్చిన దానికి వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది దీనికి కారణం ఏంటంటే ఆర్బీఐ చెప్పినా లేకపోతే ప్రభుత్వం చెప్పినా బ్యాంకర్స్ కమిటీలో నిర్ణయించిన విధంగా క్రింది స్థాయిలో మేనేజర్లు రుణాలు ఇవ్వడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు పంట వేసిన కౌలు రైతులకి సాగుదారులకి పంట రుణాలు ఇవ్వాలి కానీ వీళ్ళ కాకుండా భూ యజమాని పంట ఇక్కకుండా పంట వేసే కాలం కాకపోయినా మేలో వచ్చిన జూన్లో వచ్చిన ఎప్పుడొచ్చినా ఆ భూ యజమానులకి పంట రుణాలు ఇస్తున్నారు వాస్తవంగా పంట ఇయ్యకోకుండా పంట రుణాలు ఇస్తే నేరం అట్లాంటి ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు కూడా తీసుకోవాలి కానీ వీళ్ళు ఎంతకేందంటే యజమానికి ఇవ్వడం చేతులు దులిపోవడం మా టార్గెట్ పూర్తయిందని చెప్తున్నారు అంటే ఒక విధంగా ఏంటంటే పెట్టుబడులు పెట్టి సాగు చేసినటువంటి కౌలు రైతులు కాకుండా వీళ్ళకి ఇవ్వడం అన్యాయం రెండోది దాదాపు రాష్ట్రంలో కొన్ని వేల గ్రూపులు ఆర్ఎంజీ జేఎల్జీ గ్రూపులు ఉన్నాయి వాళ్ళందరూ సక్రమంగా పంట రుణాలు చెల్లించారు పంట రుణాలు చెల్లించిన వాళ్ళకు కూడా తిరిగి రెన్యూలు చేయటంలో చాలా దారుణంగా ఉంది ఇప్పుడే చెప్పారు మన దుగ్గిరాల బ్యాంకులో లేకపోతే కాజ బ్యాంకులో లేకపోతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అనేక బ్యాంకుల్లో రాష్ట్రం మొత్తం ఈ విధంగా రుణాలు చెల్లించిన వాళ్ళకి రుణాలు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటో మాకే అర్థం గట్ల బ్యాంకర్లు సహజంగా చూసుకునేది ఏంటంటే రుణం రికవరీ చూసుకుంటారు కానీ రుణం రికవరీ కాకుండా కౌలుదారులకు ఇవ్వకోకుండా యజమానులకు ఇవ్వడం మరీ అన్యాయం అట్లాగే వాళ్ళ రాష్ట్రంలో కరువు వచ్చింది నీళ్లు అందట్లేదు దాదాపు ముప్పై లక్షల ఎకరాల్లో పంట వేయలేదు ఏసీన పంట కాపాడుకోవడానికి కూడా కిలోమీటర్ల వారి రెండు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పైపులేసి ఆయిల్ ఇంజిన్లు పెట్టి అదనంగా ఖర్చు పెట్టి ఈ పంట నెట్టైనా కాపాడాలి తద్వారా నేను బాగుండాలి ఈ దేశంలో ప్రజలందరికీ ఆహారం పెట్టాలని చెప్పేసి అనుకున్నది కూడా ఇవాళ చేయాలంటే అదనంగా పెట్టుబడులు అవుతాయి కాబట్టి అదనంగా అప్పులు పాలవుతున్నాడు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు బ్యాంకర్లు ఇతో అధికంగా కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రైతు భరోసా కేంద్రాలు కౌలు రైతులకు ఉపయోగపడటం లేదు పంటను అమ్ముకునేందుకు గుర్తింపు కార్డులు లేని కౌలు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు తెచ్చిన అప్పులు కట్టలేక పెట్టిన పెట్టుబడి రాక అనేక మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి అలాగే గుర్తించినటువంటి కౌలు రైతులందరినీ కూడాను ఈ క్రాప్ లో నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్రాప్ లో నమోదు చేయకపోవటం వల్ల ఆ రైతులెవరికి కూడాను పంట రుణాలు గాని పంట నష్టపరిహారం గానీ బీమా పరిహారం గాని లేకుంటే రైతు తను పండించినటువంటి పంటని ప్రభుత్వ రంగ సంస్థల్లో అమ్ముకోవాలన్నా కూడాను అవకాశం లేకుండా పోతుంది కావున ప్రతి ఒక్క కౌలు రైతుని ఈ క్రాప్లో నమోదు చేయాలని చెప్పి కోరుతున్నాం అట్లానే ముప్పై లక్షల మంది కౌలు రైతులు ఉంటే కేవలం ఎనిమిది లక్షల మందికి మాత్రమే కార్డులు మంజూరు చేస్తారు కార్డులు రానటువంటి వాళ్ళని కూడా కౌలు రైతుల పేరు ఈ క్రాప్లో నమోదు చేయాలని కోరుతున్నాం ఈ రోజు ఎనిమిది లక్షల మంది కౌలు రైతులు కార్డులు ఇచ్చినా కూడాను లక్షన్నర మందికి కూడాను పంట రుణాలు ఇవ్వలేదు అదేమంటే భూ యజమానులు తీసుకున్నారని చెప్తున్నారు భూయజమానులు భూమి తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు పంట పండించేటటువంటి రైతులకి పంట మీద రుణాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం లక్ష అరవై వేల వరకు షూరిటీ లేకుండా పంట రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నది ఇవన్నీ కూడాను వడ్డీ లేనటువంటి రుణాలు కౌలు రైతులకి ఇవ్వకపోవటం వల్ల ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక అప్పులు చేసి అప్పులు పాలయ్యి ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి రైతాంగం ఉన్నారు అందుకని ఆత్మహత్యలు నివారించాలి అంటే కౌలు రైతులందరికీ కూడాను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలను ఇవ్వాలి భూ యజమానులకి కేవలం భూమి తాకట్టు రుణాలు మాత్రమే ఇవ్వాలి పంట వేయకుండానే ముందుగానే రుణాలు ఇవ్వటం అనేది సరైనది కాదు అని కౌలు రైతు సంఘంగా మేము కోరుతాము పంట సాగుదారికే బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు